ఇంకోటి అధ్యక్ష, ఉపయోగం లేని బడ్జెట్ అంటే అధ్యక్ష ఏమంటే, ఉపయోగం డెఫినేషన్ ఏమో కనుక్కోవాలి అధ్యక్ష, వీళ్ళతో కనుక్కోవాలా ఉపయోగం లేని బడ్జెట్. సో ఉపయోగం డెఫినేషన్ ఏమైనా అధ్యక్ష, ఇప్పుడు ఉపయోగం అనేది లేకుంటే అధ్యక్ష, ఉపయోగం అనేది లేకుంటే అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్కి అధ్యక్ష, సెక్రటేరియట్ వైజ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్కు 11,689 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది అధ్యక్ష. ఉపయోగం లేదు అధ్యక్ష, 11,600 కోట్లు వ్యవసాయానికి కేటాయించేది ఉపయోగం లేదా అని. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్కి అధ్యక్ష, బీసీ వెల్ఫేర్ సంక్షేపానికి 19,226 కోట్లు కేటాయించినాం అధ్యక్ష, ఉపయోగం లేదా అధ్యక్ష? అంటే వెనుకబడిన వాళ్ళ వెల్ఫేర్కు ఉపయోగం లేదా అని చెప్పి. సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటేరియట్ అధ్యక్ష, సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటేరియట్ 30,978 కోట్లు అధ్యక్ష, చదువుల కోసం 30,975 కోట్లు కేటాయిస్తే ఇది ఉపయోగం లేదా అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష, సివిల్ సప్లైస్ పౌర సరఫరాలకు 3,829 కోట్లు కేటాయింపు అధ్యక్ష, ఉపయోగం లేదా అధ్యక్ష? ఇది హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అధ్యక్ష, 17,916 కోట్లు అధ్యక్ష, ఇది ఉపయోగం లేదా అధ్యక్ష? హౌసింగ్ అధ్యక్ష, గృహ నిర్మాణానికి 7,062 కోట్లు అధ్యక్ష, ఇది ఉపయోగం లేదా అధ్యక్ష? అదేవిధంగా ఇరిగేషన్కి అధ్యక్ష, నీటిపారుదలకు 12,038 కోట్లు, ఇది కూడా ఉపయోగం లేదా అధ్యక్ష? అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష, 9,546 కోట్లు, ఇది ఉపయోగం లేదా అధ్యక్ష? అదేవిధంగా పంచాయతీరాజ్కు 15,767 కోట్లు, ఇది కూడా ఉపయోగం లేదా అధ్యక్ష? సోషల్ వెల్ఫేర్ అధ్యక్ష, 8,735 కోట్లు, దీనికి ఉపయోగం లేదా అధ్యక్ష? ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ రోడ్లు భవన శాఖ అధ్యక్ష, 9,186 కోట్లు, దీనికి కూడా లేదా అధ్యక్ష ఉపయోగము? ట్రైబల్ వెల్ఫేర్ అధ్యక్ష, 4,000 కోట్లు, దీనికి ఉపయోగం లేదా అధ్యక్ష? ఉమెన్ చిల్డ్రన్ డిఫరెన్షియల్ ఎయిడెడ్ అండ్ సీనియర్ సిటిజన్, 4,200, అంటే ఇవన్నీ కూడా ఉపయోగం లేనివైనా అధ్యక్ష? సింపుల్గా ఉపయోగం లేని బడ్జెట్ అంటే ఎవరికి, వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ ఉపయోగం ఏమనేది అసలు అర్థం లేకుండా అధ్యక్ష. స్కీముల అధ్యక్ష, రైతు భరోసాకు 4,200 కోట్లు అధ్యక్ష, ఇది ఉపయోగం లేదా అధ్యక్ష? ప్రైస్ స్టెబిలైజేషన్ అధ్యక్ష, మనం ఏదైతే మన పంటలు వస్తాయో పంట ధరలు స్టెబిలైజ్ చేసేదానికి 500 కోట్లు, ఇది ఉపయోగం లేదా అధ్యక్ష? వైఎస్ఆర్ పెన్షన్ కానుక అధ్యక్ష, ఎవరికి, ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ మాత్రమే 10,686 కోట్లు, ఇది కూడా లేదా అధ్యక్ష? ఎంత అన్యాయంగా చూడండి అధ్యక్ష, మనబడి నాడు నేడు 3,000 కోట్లు కేటాయింపు అధ్యక్ష. అదేవిధంగా కాపు వెల్ఫేర్కు 4,300 కోట్లు కేటాయింపు, ఇవన్నీ కూడా ఉపయోగం లేదా అధ్యక్ష? అసలు ఎంత ఆశ్చర్యంగా అధ్యక్ష, వీళ్ళు మాట్లాడేది పెట్టేది, ఒక్క హాస్పిటల్కు మాత్రమే 500 కోట్లు, పిఎంఏవై అర్బన్ 5,977 కోట్లు, ఇవన్నీ కూడా ఉపయోగం లేనివి అధ్యక్ష? అసలు ఇవన్నీ చెప్పుకుంటే పోతే అధ్యక్ష, ఎంత అన్యాయమైన మాటలు, అన్యాయమైన కామెంట్స్ అని చెప్పి అనిపిస్తూ ఉంది అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష, ఇంకోటి చెప్తారు, బటన్ నొక్కి అప్పుల పాలు చేస్తున్నారంట. అంటే బటన్ నొక్కి అప్పుల పాలు, బటన్ ఎక్కడ అధ్యక్ష నొక్కిండేది? బటన్ నొక్కిండేది ఇప్పుడు చూడండి అధ్యక్ష, వసతి జగనన్న వసతి దీవెనకు ఇంచుమించు 25,17,245 మంది బెనిఫిషరీస్గాను 4,275 కోట్లు ఖర్చు పెడుతుంటే చదువుల కోసము, ఇది బటన్ నొక్కి అప్పుల అధ్యక్ష? అసలు విద్యాదీవెన అధ్యక్ష, 26,98,778 మంది పిల్లలకు 11,901 కోటి అధ్యక్ష, ఇవి ఇంతవరకు ఇవన్నీ బటన్ నొక్కి ఇవన్నీ వేస్టేజ్ అధ్యక్ష. పిల్లలకు అమ్మఒడి ప్రోగ్రాం కింద అధ్యక్ష 44,48,865 అంటే ఇంచుమించు 45 లక్షల మంది తల్లులు 26,000 కోట్లు ఇంతవరకు ఖర్చు పెట్టడం జరిగింది, ఇవన్నీ కూడా బటన్ నొక్కి వేస్టేజ్ అధ్యక్ష. అసలు వాళ్ళు అధ్యక్ష ఇంత అప్పు చేసి ఎక్కడికి పోయినాయి ఈ డబ్బులు, వాళ్ళు ఎక్కడికి పోయిన డబ్బులు అనేది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది మేమే కాదు అధ్యక్ష, ఈరోజు బాధ్యత గల పార్టీలు సిపిఐ సిపిఎం బీజేపీ వీళ్ళందరూ కూడా అడగాలి అధ్యక్ష. వీళ్ళన్నా కనీసము చూపించిన అప్పుకు ఈ ఖర్చు చూపిస్తున్నారు, మీరు వాళ్ళకంటే ఎక్కువ అప్పు చేసినారు కదా, వాళ్ళకంటే అప్పు చేసి ఎక్కడ పోయినాయి డబ్బులు అని చెప్పి వాళ్ళని అడగాల్సింది పోయి ఈరోజు అన్ని బాగా చేసి అన్ని చేసి మనల్ని అడగడం పెట్టడం అనేది చాలా అన్యాయం అధ్యక్ష. అసలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అధ్యక్ష, 66,34,000 అంటే ఇంచుమించు 66,50,000 మందికి 86,000 కోట్లు అధ్యక్ష, 86,000 కోట్లు పెడితే ఇది కూడా అంటే ఉపయోగం లేని బటన్ నొక్కడా అధ్యక్ష? ఏం ఎంత అన్యాయమైన మాటలు అధ్యక్ష, చేయకపోగా చేతగాక మళ్ళా పైగా ఇటువంటి విమర్శలన్నీ కలిసికట్టుగా కూర్చొని కేడియం కేవలం ఆ మీడియా బలం ఉంది కదా అని చెప్పి అహంకారంతో చేస్తున్నారు, ప్రజలు మాత్రం అంత అమాయకులు ఎవరు లేరని చెప్పి భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎవరైనా నిన్న బడ్జెట్ ప్రసంగంలో అధ్యక్ష టెస్టిమోనియల్స్ చూపించడం జరిగింది అధ్యక్ష, వాస్తవానికి ఏ ఒక్కరు అసలు ఒక ముసలి అవ్వ అధ్యక్ష, ఎటువంటి కథ
ఎప్పుడో భర్త చనిపోతాడు, ఉండే ఒక్క కూతురు పెళ్ళైపోతుంది, గత్యంతరం లేక ఇద్దరు పిల్లలు ఉంటే పెళ్ళైపోతే గత్యంతరం లేక దేవాలయాల దగ్గర పోయి యాచన చేస్తూ ఉంది. అటువంటి వ్యక్తిని ఈరోజు ప్రభుత్వం భరోసా ఇచ్చి బ్రతికేదానికి, ఒక గౌరవంగా బ్రతికేదానికి అవకాశం కల్పిస్తే ఇవన్నీ కూడా, అంటే వాళ్ళ ప్రకారంగా ఇవన్నీ కూడా అర్థం లేని ఖర్చు అధ్యక్ష. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. చేయూత అధ్యక్ష 26,39,000 మందికి గాను మరి 14,000 కోట్లు ఖర్చు పెట్టడం ఇది వేసిన అధ్యక్ష. ఆసరా 78,000, 78,09,000, అంటే ఇంచుమించు 79,00,000 మహిళలకు, అక్క చెల్లెమ్మలకు 25,000 కోట్లు, ఇది కూడా వాళ్ళ ప్రకారం వేస్టేజ్ అధ్యక్ష. ఎంత అన్యాయం అధ్యక్ష ఇది. ఇవే కాకుండా అధ్యక్ష ఇంకొకరు చెప్తారు అధ్యక్ష, ఇంకొకరు చెప్పడము మన ఇవ అధ్యక్ష, మన కార్పొరేషన్వి చూపించడం లేదంట అధ్యక్ష. కార్పొరేషన్ ఎక్కడన్నా చూపించకుండా, ఎవరు చూపించినారు ఎవరు చూపించలేదనేది కూడా ఈ సభ ద్వారా ప్రజలందరూ కూడా తెలియాలి అధ్యక్ష. ఉదాహరణకు ఇస్తా అధ్యక్ష, కార్పొరేషన్లు చాలా ఉన్నాయి కానీ ఉదాహరణకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష APWRDC, APWRDC కింద ఎంత అధ్యక్ష, గత ప్రభుత్వం తీసుకున్న అప్పు 4,000 కోట్లు అధ్యక్ష. 4,000 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వము ఏపీ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు మీద అప్పు తీసుకున్నారు అధ్యక్ష. అయితే ఎప్పటి నుంచి అధ్యక్ష, ఇంతవరకు దాని రిపోర్ట్స్, యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేయింది, మొత్తము 24 రిపోర్ట్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం టేబుల్ చేసి ప్లేస్ చేసినాం అధ్యక్ష. అంటే 2014 నుంచి కూడా మొత్తము రిపోర్ట్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు కూడా మనం ఇక్కడ టేబుల్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధ్యక్ష ఏపీఐఐసీ కింద వాళ్ళు 2,000 కోట్లు అప్పు తీసుకున్నారు అధ్యక్ష. అప్పు తీసుకుంటే ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష, 2014, 2015, 2016, 2017, 2018, 2019, 2020, 2021, 2022 రిపోర్ట్స్ మనం టేబుల్ చేసినాం అధ్యక్ష. అంటే వాళ్ళ టైంలో చేసిన అప్పుకు వాళ్ళే యాన్యువల్ రిపోర్ట్స్ కూడా మనం టేబుల్ చేసినాం అధ్యక్ష ఇక్కడ. అదేవిధంగా అధ్యక్ష, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ 1,903 కోట్లు అధ్యక్ష అప్పు తీసుకునేది. 1,903 కోట్లు అప్పు తీసుకుంటే వాళ్ళు 2014, 2015, 2016, 2017, 2018, 2019 4 రిపోర్ట్లు మనం సబ్మిట్ చేసినాం అధ్యక్ష ఇక్కడ. అదేవిధంగా అధ్యక్ష, రైతు సాధికార సంస్థ ఇద్దో అధ్యక్ష, అప్పుడు రైతులందరినీ మోసం చేసేదానికి రైతుల బ్యాంకు వాళ్ళు వచ్చినట్లు, బీరువా తెలిసినట్లు, లాక్కపోతున్నట్లు, బాబు వచ్చినట్లు, దాన్ని కాపాడినట్లు మొత్తం ఫిల్మ్స్ చేసి 2014 అందరినీ మోసం చేసి, మోసం వలన జరిగినది కూడా ఏమధ్యక్ష, అంతకుముందు రైతు పోతే ఏదో ఆ రైతు మీద ఉన్నే నమ్మకం బట్టి బ్యాంక్ మేనేజర్ ఏదో చూసుకొని అప్పు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. వీళ్ళు చేసిన పనికి అప్పు తీర్చకపోగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని తెచ్చి చెనిక్కాయకంతా ఇంత ఇస్తాం, వరికైతే ఇంత ఇస్తాం, పత్తి కంటే ఇంత ఇస్తామని వచ్చే అప్పు కూడా రానియకుండా చేసిన ఘనత సాధించి వాళ్ళు రైతు సాధికార సంస్థను పెట్టి ఎంత అధ్యక్ష వాళ్ళు చేసిన అప్పు, రైతు సాధికార సంస్థ 2,000 కోట్లు అధ్యక్ష, 2,000 కోట్లు చేస్తే 2016, 2017, 2018, 2019 రెండు సంవత్సరాల యాన్యువల్ రిపోర్ట్స్ వాళ్ళవి కూడా మనం టేబుల్ చేసి మన అసెంబ్లీలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెడితే ఈరోజు వాళ్ళు కార్పొరేషన్ అప్పులు, కార్పొరేషన్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలని ఏం ధైర్యంతో మాట్లాడుతున్నారు అధ్యక్ష. కేవలము ధైర్యం కాదు అధ్యక్ష, కేవలం వీళ్ళకు అహంకారం. ఏమంటే మీడియా బలం ఉంది, మీడియా బలం ఉంది కాబట్టి మేము ఏం చెప్పినా జరిపించుకుంటామని చెప్పి చేసే ఒక అహంకారం తప్ప వేరే లేదని చెప్పి తెలియజేస్తుంది అధ్యక్ష. ఏది ఏమైనా అధ్యక్ష, ఈరోజు మనము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష, 5 సంవత్సరాల మన పరిపాలన వలన, మన ముఖ్యమంత్రి గారి ఆలోచన వలన, మరి తీసుకున్న నిర్ణయాల వలన ఫైనల్గా అవుట్కమ్ ఏమంటే అధ్యక్ష, 2018-19 11% స్థూల ఉత్పత్తి పెరుగుదలతో మన రాష్ట్రము భారతదేశంలో 14వ స్థానంలో ఉండగా 2023 సంవత్సరం వచ్చేటప్పటికీ ఇంచుమించు 5 సంవత్సరాల పాలన ముందే 16.2% మన రాష్ట్రం ఈరోజు పెరుగుదల, స్థూల ఉత్పత్తి పెరుగుదలలో భారతదేశంలో 4వ స్థానానికి చేరామని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వ్యవసాయ రంగంలో సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 2018-19 8.3% 12వ స్థానంలో ఉండగా మన రాష్ట్రం ఈరోజు 4 సంవత్సరాల చిల్లర పాలన చేసుకున్న విధానాల ప్రకారము, రైతులకు మనం అందించిన మన పరిపాలన విధానం ప్రకారము మనము 13% మరి రాష్ట్రం పెరుగుదలతో ఈరోజు 12వ స్థానం నుంచి ఈరోజు 6వ స్థానానికి చేరిన మాట నిజమని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు
రెవెన్యూ రాబడి చూస్తే అధ్యక్ష నా అంత గొప్ప పాలన శక్తి. అసలు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా అధ్యక్ష, కొత్త కొత్త స్కీములు ఆయన ఏ విధంగా వస్తాడు, ఏ విధంగా తెస్తాడు, అసలు తెచ్చేదానికి వీలవుతుందా, కేవలం ఉత్తమ మోసపూరిత మాటలా అని చెప్పి. ఖచ్చితంగా మోసపూరిత మాటలే అధ్యక్ష. అయితే ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం భలే బాగా చెప్తాడు అధ్యక్ష, చాలా సింపుల్గా చెప్తారు. ఓ నీకు చాలదు కదా అని నేను ఇది వాస్తవానికి కొంతమంది మాకు కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కొంతమంది ఎయిర్పోర్ట్లోనో రైల్వే స్టేషన్లోనో కనపడుతుంటారు కదా అధ్యక్ష, కనపడినప్పుడు మేము ఇదే అడుగుతాం అయ్యా, మేము ఇవన్నీ కార్యక్రమాలు చేసేటప్పుడు ఫస్ట్ ఏమన్నారు మీరు 2019-20లో మీతో కాదు అని అన్నారు. అంటే కాదు అని కూడా కాదు అధ్యక్ష, అప్పుడు ఏమన్నారంటే మేము మొత్తం అయిపోగొట్టినాం ఏం లేవు అన్నారు. సో 19-20లో ఫస్ట్ మనం పరిపాలన మొదలుపెట్టినాం అధ్యక్ష. 20-21 వచ్చేటప్పటికి ఇంకా అయిపోయిందిలే, ఈ సంవత్సరంతో అయిపోతుందిలే అన్నారు. మళ్ళీ 21-22 వచ్చేటప్పటికి వాళ్ళు ఏమన్నారు అధ్యక్ష, అసలు ఇది వీలే కాదే ఎట్లా చేస్తున్నారు అని అన్నారు. లాస్ట్కు 23-24 వచ్చేటప్పటికి, లేటెస్ట్ ఎలక్షన్ ఇయర్ వచ్చేటప్పటికి నేను అడిగిన, అయ్యే మాతేమో మొట్టమొదటి నుంచి ఇది మీతో కాదు, ఇది వీలు పడదు, ఇది వేస్టేజు, ఎన్నెన్నో మాట్లాడినారు కదా, ఇప్పుడు మీరు ఏంటంటే అనౌన్స్ చేస్తున్నారంటే మీరు ఎట్లా అంటే మీ నాయకునికి మా నాయకునికి అదే తేడా అన్నారు అధ్యక్ష. ఏమంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నాకు చెప్పడము, పేర్లు చెప్తే బాగుంటుంది అధ్యక్ష. వాళ్ళు ఏమన్నారంటే మా నాయకుడు గురించి చెప్తాడు ఎలక్షన్ తర్వాత ఎత్తేస్తాడు, మీ నాయకుడు అట్లా కాదు కదా చెప్తే చేయాలని అంటాడు కదా అని చెప్పి వాళ్ళు పిల్లలు రాస్తాం ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్లో. ఇది ఎందుకంటే పాదపరిచయాలు ఉంటారు కదా అధ్యక్ష మాట్లాడుకుంటే తప్పుడు. పోనీ ఏది ఏమైనా అధ్యక్ష, ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ప్రతి దానికి అన్నిటికీ ఒకటే మంత్రం చెప్తాడు అధ్యక్ష. పోనీ మాతో కాదన్నావు కదా నువ్వు ఎట్లా చేస్తావు స్వామి చెప్పు అంటే ఆయన ఏమంటారంటే నాలో చాలా విజన్ ఉంది, నేను ఏదో ఒకటి చేసి నేను రాబడి సంపద సృష్టిస్తా, రాబడి పెంచుతా అంటాడు. కరెక్టే అధ్యక్ష. ఇది కొత్త వ్యక్తి ఎవరన్నా వచ్చి, ఎవరన్నా అంటే మనకు ఫ్రెషర్స్ ఉంటారు కదా అధ్యక్ష, ఫ్రెషర్ ఎవరన్నా వచ్చి నేను సంపద సృష్టి అంటే చెప్పలేము. ఎందుకంటే టెస్ట్ ఈయన 40 సంవత్సరాల నుంచి టెస్ట్ చేసిన వ్యక్తి అధ్యక్ష. టెస్ట్ చేసిన వ్యక్తి ఆయన మంచి ప్రాయంలోనే ఆయన మనసులో మాట అని బుక్ రాసి వివిధ అన్ని రకాలుగా చెప్పినాడు అధ్యక్ష సంపద ఎట్లా సృష్టియాలని చెప్పి. దాంతోపాటు ఆయన ఫైనల్గా 2014-19లో ఆయన రెవెన్యూ రాబడి ఏ శాతంలో అధ్యక్ష పెరిగిండేది, 2014-19 ఆయన చాలా విజనరీ కాబట్టి, చాలా అనుభవం ఉంది కాబట్టి, అసలు రాష్ట్ర రాజకీయాలే కాకుండా కేంద్ర రాజకీయాలంతా కూడా ఏల్చుట్టు తిప్పిన వ్యక్తి కాబట్టి ఆయన 6% పెంచగలిగినాడు అధ్యక్ష. మనం ఆయనతో పోల్చుకుంటే వాళ్ళ ప్రకారం మనకు అనుభవం లేదని, మనకు పాలన తెలియదని, మనకు అసలు పరిపాలన రాదని, కానీ మనం మాత్రము ఆయనంత గొప్ప మనిషి కాకుండా ఆయన 6% పెంచితే మనము 16.7% పెంచినామని చెప్పి ఈరోజు సభకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కానీ అయినా కూడా ఈ ప్రశ్నలు వాళ్ళు చెప్తారు, ఈ సమాధానాలు మనం ఇయ్యక తప్పడం లేదు అధ్యక్ష. ఇవన్నిటితో పాటు అధ్యక్ష లేటెస్ట్ స్థూల ఉత్పత్తి చూసుకున్నట్లయితే అధ్యక్ష, స్థూల ఉత్పత్తి అసలు 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ చూసినట్లయితే అధ్యక్ష, కేంద్రము 7.3% పెరుగుతుండగా మనం కూడా సమానంగా ఇంకా కొంచెం ఎక్కువ 7.35% పెరుగుతున్నామని చెప్పి తెలియజేస్తూ ఏమన్నంటే అధ్యక్ష, సంపద సృష్టించే దాంతో పాటు వాళ్ళకు చాలా అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారంట అధ్యక్ష. వాళ్ళు చాలా ఖచ్చితమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు పొద్దున్నే సెక్రటేరియట్లో సెకండ్ బ్లాక్ నేను పోయినాను అధ్యక్ష. పోతే మంత్రులు చాలామంది కూడా ఎవరైనా గమనించారంట సెక్రటేరియట్ పోయినప్పుడు ఎందుకో ఈరోజు ఎంటర్ అయినా అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకు చాలా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారంట, సంపద సృష్టిస్తారంట, విజన్ ఉందంట, ఎన్నో ఉన్నాయంట. అడుగు పెడతానే అధ్యక్ష, ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళదే కదా అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్లా కిటికీలు లేని బిల్డింగ్ ఎక్కడన్నా చూసినారు అధ్యక్ష? ఎక్కడన్నా కిటికీలు లేని బిల్డింగ్ ఇంతవరకు ఎక్కడే కానీ. సెక్రటేరియట్ పోయినా అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సృష్టి బాగా తెలుసు కదా అధ్యక్ష. పోతానే అడుగు పెడతానే ప్రతి బండ అధ్యక్ష కిటక్ కటక్ అని కదులుతుండే గమనించాను చాలామంది మంత్రులు అన్ని అధ్యక్ష. ఒక బండ నెక్స్ట్ బండ మళ్ళీ కదులుతుంది అధ్యక్ష. ఎందుకో ఇది ఏంది ఇరిగిపోయి పడిపోయేటట్లే ఉందని చెప్పి పైకి పోయినా అధ్యక్ష. ఎందుకో ఈరోజు మళ్ళీ పైకి పోయి ఇక్కడికి వచ్చే లోపల వాష్రూమ్ పోతే అసలు ఆశ్చర్యం అధ్యక్ష. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే శక్తి పెద్ద ఆర్కిటెక్ట్లు అధ్యక్ష వీళ్ళు. బాత్రూమ్కు కనెక్షన్ ఎక్కడన్నా చూసినారు అధ్యక్ష? ఇద్దరు వాస్తవానికి మీరు గమనించినారు లేదో, రెండు బాత్రూమ్లకు మధ్యలో ఈ పక్క శబ్దం ఆ పక్క వినపడుతుంది, ఆ పక్క శబ్దం ఈ పక్క వినపడుతుంది అధ్యక్ష. ఇది దాదాపు ఎవరన్నా ఇది కాక అధ్యక్ష. అసలు యాంటీ రూమ్కు బాత్రూమ్కు వెంటిలేషన్ పెట్టారు అధ్యక్ష, బాత్రూమ్ నుంచి రూమ్కు వెంటిలేషను. ఇది వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్యక్ష. కాబట్టి ప్రజలందరూ కూడా అధ్యక్ష వాస్తవాలు ఏమని తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ మనం